హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ లాక్స్ ఇన్ దుబాయ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ రోజు నుంచి సో యూఏఈలోని ఆసియా కప్ ఆడేందుకు అయితే కనుక మన టీమిండియా అయితే కనుక రెడీ అయింది. సో ఎల్లుండి అయితే కనుక మన ఇండియా పాకిస్తాన్ మధ్య ఏంటంటే మ్యాచ్ జరుగుతుందన్నమాట. సో ఈ మధ్యలో ఏంటంటే మన ఇండియన్ క్రికెటర్స్ అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ అయిన తర్వాత ఏంటంటే టీమిండియా కెప్టెన్ ఎవరైతే ఉన్నారో మన రోహిత్ శర్మ గారు కిక్స్ కోటర్ పేరు వెళ్తుండగా ఏంటంటే చాలామంది అయితే వీడియో తీసి బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అయితే కనుక పోస్ట్ చేసిందనమాట. సో అలాగే ఐసీసీ క్రికెట్ అకాడమీ వద్ద కూడా స్కూటర్స్ పైన ఏంటంటే రోహిత్ గారు చాలా ఎంజాయ్ చేసినట్టుగా అయితే కనుక మనకి ట్విట్టర్లో అయితే కనుక చాలామంది పోస్ట్ చేశారు. సో అలాగే టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా కూడా కొంతమంది అయితే కనుక వీడియోస్ గట్టా తీసి పోస్ట్ చేశారనమాట. సో అలాగే పాకిస్తాన్తో జరిగేటువంటి తొలి మ్యాచ్ ఏదైతే ఉందో టీమిండియా మన వాళ్ళు అయితే కనుక సిద్ధంగా ఉన్నారని న్యూస్లో అయితే కనుక పేర్కొన్నారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ మన ఇండియన్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ గారు తన యొక్క మెంబర్స్తో ఏంటంటే బిజీగా ఉంటున్నారు ప్రజెంట్. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ కూడా అలాగే యూఏఈలో ఏంటంటే ఓవరాల్గా రేపటి నుంచి అయితే సెప్టెంబర్ 11 వరకు కూడా ఆసియా కప్ అయితే టోర్నమెంట్ జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే 2020 ఫార్మెట్లో అయితే కనుక ఇవి నిర్వహిస్తున్నారనమాట. ఇవి టీమిండియా రోహిత్ శర్మ అయితే కనుక ఈ టోర్నమెంట్ అయితే కనుక ఆడుతున్నారు ఇవి. సో కోహ్లీ కొన్నిసార్లు ఏంటంటే కోహ్లీ గారు గేమ్ ఒక్కొక్కసారి సరిగ్గా ఉండడం లేదని ఆ మధ్య అయితే కనుక కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి కదా. సో ఆట తీరు సరిగ్గా ఉండట్లేదని. సో ఇప్పుడైతే కనుక యూఏఈలో ఈ ఆసియా కప్కి అయితే కనుక మళ్ళీ ప్లాట్ఫామ్లోకి రావాలని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారని తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఆసియా కప్ అయితే కనుక దుబాయ్ షార్జాలో అయితే కనుక జరుగుతుందన్నమాట ఈ రోజు నుంచి. సో అది ఈ టోర్నమెంట్లో అయితే కనుక మన ఇండియా అనేది మెయిన్గా ఏంటంటే బరిలోగా అయితే దిగుతుందని మనం భావించుకోవచ్చు. సో అదనమాట యూఏఈలో అయితే కనుక ఈ రోజు నుంచి సెప్టెంబర్ 11 తారీఖు వరకు ఏంటంటే ఆసియా కప్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. సో దుబాయ్లో ఎవరైనా ఉంటే కనుక మన వాళ్ళు షార్జాలోని కానీ మన వాళ్ళు ఉంటే కనుక లాస్ట్ టైం వీడియో ఒకటి చేశాను. సో వీడియోలోని మై సీట్లు ఎలా బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా మీరు ఎలాగా క్రికెట్ మ్యాచ్ని వీక్షించాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అన్న దాని మీద అయితే కనుక ఒక వీడియో చేశానమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక పైన ఎండ్ స్క్రీన్లో అయితే కనుక నేను ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను. సో అవి ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అనేది మొత్తం అంతా కూడా అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలోని. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఎవరైనా క్రికెట్ మ్యాచ్ బాగా పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో అదనమాట ఒకవేళ ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సరదాగా అంటున్నాను మీరు ఫీల్ అవ్వకండి. సో ఎవరికైనా సరే బాగా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక క్రికెట్ మ్యాచ్ డైరెక్ట్గా వెళ్ళి మీరు స్టేడియంలోకి వెళ్ళి వీక్షించవచ్చు. సో దానికి సంబంధించినటువంటి వీడియో అయితే నేను పైన ఎండ్ స్క్రీన్లో వేస్తాను, ఖచ్చితంగా అయితే కనుక మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వ్లాగ్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్ మీ అందుకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, యూ మై నెక్స్ట్ వ్లాగ్ అంటే దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్.